ఈ రోజు నేను వచ్చేసి చికెన్ పిజ్జా చేస్తున్నాను. దానికి బేస్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇది నేను మీకు వెజిటబుల్ పిజ్జా, దాంట్లో ఉంటుంది బ్యాటర్ ఎలా చేయాలి అనేది స్టార్టింగ్లో నేను చెప్పాను క్లియర్గా. చూడండి, ఇక్కడ నేను ఇది చేసుకున్న తర్వాత బేస్ దీనిపైన టమాటా ప్యూరీ, టమాటా 3 టమాటా మిక్సీ వేసేసుకొని చేసేసుకోవచ్చు. నేనైతే చిన్నది చేస్తున్నాను కాబట్టి నాకైతే టమాటా ప్యూరీ రెడీగా ఉంది, అదే వాడేస్తున్నాను నేను. ఫోర్న్ వచ్చేసి ఫ్రీ హీట్లో పెట్టేసుకున్నాను. ఇది పేస్ట్ చేసుకోవడం చాలా తేలిక. మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిలో ఈనో కలిపేసి, ఈనో కొంచెం బేకింగ్ సోడా కలిపేసి 1-2 మినిట్స్ ఉంచేస్తే కనుక అది మనకి పొంగులాగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ పొడిలో కలిపే ఆ పిండిలో కలిపేసుకోవటం, ఉప్పు కొంచెం నూనె వేసేసి కలిపేసుకోవటం. దాంట్లో క్లియర్గా చెప్పాను నేను వెజిటబుల్ పిజ్జాలో ఇది ఎలా చేయాలి బేస్ అనేది. ఇప్పుడు ఫోర్న్ ఫ్రీ హీట్లో పెట్టినాను, ఇంకా టైం పట్టేది, ఇంకో 2 మినిట్స్ అయినాక చూపిస్తాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ ఫోర్న్ ఫ్రీ హీట్ అయింది కదా, ఇది దాంట్లో పెట్టేస్తాను. పెట్టేసి 10 మినిట్స్ టైం పెట్టేసుకుంటాను. 10 మినిట్స్లో నేను చీజ్ అవన్నీ రెడీ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ లోపల పెట్టాను కదా ఫోర్నోలో, అది తీసి చూపిస్తాను ఎలా కాలిందనేది. కానీ బాగా పొంగి బాగా వచ్చేసింది, చూద్దరు కానీ చూసారు కదా. ఇప్పుడు చెక్ చేసుకుందాం అడుగును కాలిందని. అడుగును కూడా బాగా కాలింది, కానీ ఇంకొక 2 నిమిషాలు పెట్టేసి తీస్తాను మళ్ళీ, ఎందుకంటే ఇంకా టైం పట్టేది 1-2 నిమిషాల తర్వాత. ఎందుకంటే వేసాక ఎక్కువసేపు ఉంచాం కాబట్టి ఇంకొక 2 నిమిషాల్లో తీసేస్తాను. మనకి 10 మినిట్స్కి ఇంకో 2 నిమిషాలు మిగిలిపోయింది. నేను ఇక్కడ వచ్చేసి చీజ్ 2 రకాలు తీసుకుంటున్నాను. ఈ ఊస్టల్ చికెన్తో చేసినవి. ఇదే మీరు ఇవి దొరకలేదు అన్నప్పుడు చికెన్ ఉంటుంది కదా బోన్లెస్ చికెన్, అది పాన్ ఫ్రై చేసేసి అది వాడేసుకోవచ్చు ఆ ప్లేస్లో. ఎందుకంటే మనకి ఇండియాలో కూడా ప్రతి చోట దొరుకుతుంది, దొరకని అప్పుడు ఆ పని చేసేయండి. ఇప్పుడు 2 మినిట్స్ అని చెప్పాను కదా, అది అయిపోయింది. తీసి దీనిపైన వచ్చేసి చీజ్ వేసేసుకుంటున్నాను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇదైతే కనుక. కనిపిస్తుంది కదా, విధంగా వేసుకున్న తర్వాత ఇవి ఇంకో రకం అని చెప్పాను కదా, అది అక్కడక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు ఓస్టల్ వేసేస్తాను. ఇవి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. నేనైతే కాస్త ఎక్కువ కట్ చేశాను కాబట్టి ఎక్కువ వేసేస్తున్నాను. ఇవి ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి పిజ్జాలు, అవి కూడా నేను త్వరలో చూపిస్తాను, నా ఛానల్ త్వరలో వస్తాయి అవి కూడా మీకు. మీకు ఎవరికన్నా కావాలంటే కింద కామెంట్లో రాయండి. అచ్చం బేస్ అనేది ఒక
బ్లాక్ లో పెట్టేస్తాను నేను మీకు కావాలి అంటే కనుక ఈసారి నేను చేసి అది వరకు ఒక దాంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఇదంతా రెడీ చేసేసాం కాబట్టి ఇది మళ్ళీ 10 మినిట్స్ పెట్టేస్తాను ఫోర్నోలో. ఇప్పుడు ఇది పెట్టేసి టైమర్ పెట్టేస్తాను 10 మినిట్స్. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇది రెడీ అయిందేమో చూద్దాం. పిజ్జా ఆపేసి నేను ఆపేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి మనకు రెడీ అయ్యి ఉంటుంది ఆల్మోస్ట్. చాలా బాగా రెడీ అయింది చూడండి. కనిపిస్తుంది కదా, ఇది ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు అదే ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అండ్ రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే అమ్మటే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీకు వస్తుంది. నా కామెంట్ మటుకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.